నమస్తే వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు న్యూస్ ఎజెండా నేను ఆశ రైట్ రెండు తెలుగు రాష్ట్రాలు చోటు చేసుకున్న పరిణామాలతో పాటు నిన్న యావత్ దేశ ప్రజలతో పాటు ప్రపంచ దేశాలన్నీ కూడా మన వైపు చూసాయి ఏం జరుగుతుంది చంద్రయాన్ 3 సక్సెస్ అవుతుందా సాఫ్ట్ ల్యాండింగ్ అవుతుందా రోవర్ బయటకు వస్తుందా అంటూ మనం ఎంత వరకు సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకున్నామో పూజలు హోమాలు యజ్ఞాలు ప్రార్థనలు అన్ని కలిసి సాకారం చేస్తూ సక్సెస్ఫుల్ గా చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ కావడం రోవర్ బయటకు రావడం మనం చూసాం అందరి కళ్ళలోనూ ఆనందాన్ని చూసాం ప్రధాని మోదీ శుభాకాంక్షలు చెప్పారు వాటి మొదటిగా మనం ఈనాడు విషయానికి వద్దాం ఈనాడులో మన ప్రధానంగా కనిపిస్తున్నటువంటి బ్యానర్ ఐటమ్ చందమామ అందిన రోజు భారత జాతి మురిసిన రోజు అని ఇప్పటి వరకు చిన్నపిల్లలకి చందమామ రావే రావే అంటూ తెలుస్తుండేవారు అది రాదు అని చెప్పి తెలిసినా ఏదో అమ్మలు పిల్లలకి అన్నం దించడానికి అదొక మంత్రం కింద ఉపయోగించేవారు చందమామను చూపిస్తూ కానీ ఇప్పుడు చందమామ రాదని చెప్పి తెలిసి మనం వెళ్ళే ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు ఇది ఇప్పుడు యావత్ ప్రపంచ దేశాలు మాట్లాడుకుంటున్నటువంటి మాట రైటా జాబిలిపై దిగ్విజయంగా చంద్రయాన్ 3 ల్యాండింగ్ దక్షిణ ధ్రువం వద్ద సురక్షితంగా దిగిన విక్రమ్ అసలు లాస్ట్ 15 to 20 minutes ఏదైతే ఉందో ఇంకా దిగడానికి ఆ పొజిషన్ ని మార్చుకోవడం ఆ స్పీడ్ ని కంట్రోల్ చేయడం ఎంత ఉత్కంఠభరితంగా సాగిందంటే ఎందుకంటే లాస్ట్ టైం గతంలో చంద్రయాన్ 2 ఫెయిల్ అయింది కూడా అక్కడే కాబట్టి ఈసారి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఎంతవరకు సేఫ్ గా ల్యాండ్ అవుతుంది రష్యా లూనా 25 కూడా మనం చూసాం సో క్రాష్ ల్యాండింగ్ అయింది సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ చంద్రయాన్ 3 సక్సెస్ అవుతుందా అవ్వదా అవ్వాలి అని చెప్పి ఎన్ని గుండెలు కొట్టుకున్నాయో మనకి తెలిసిన విషయమే సో అందరి కళ్ళని సాకారం చేస్తూ కళ్ళలు కాకుండా అందరిలో ఆనందాన్ని నింపింది చంద్రయాన్ 3 అని చెప్పచ్చు ఫొటోస్ కూడా పంపించింది అయితే అంతరిక్ష రంగంలో ఇస్రో ఘన విజయం ల్యాండర్ నుంచి సాఫీగా బయటకు వచ్చిన రోవర్ 14 రోజుల పాటు కొనసాగనున్న పరిశోధనలు విక్రమ విజయంతో పులకించిన దేశం ఎస్ యావత్ దేశం అంతా కూడా ఈ చంద్రయాన్ 3 విజయానికి సంబంధించి ఆనందోత్సాహాల్లో ఉన్నారు నిన్న వెంటనే సక్సెస్ అయ్యింది అని చెప్పి తెలిసిన వెంటనే ప్రధాని మోదీ ఆల్రెడీ మనకి లైవ్ లో ఉన్నారు ఇక్కడ లేరు కాబట్టి భారత జెండాను చూపించడం అభినందనలు తెలియజేయడం వెంటనే ఆయన మాట్లాడిన తర్వాత మరలా కాల్ చేసి మాట్లాడడం సోమనాథ్ కి ఇదంతా కూడా నిన్న మనం చూసాం పెద్దలే కాదు చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు దేశం మీద దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నిన్న ఈ చంద్రయాన్ 3ని తిలకించి వీక్షించిన పరిస్థితి ఒకటి అంటే నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నాం ఎక్కడంటే దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన దాంట్లో జాబిలి దక్షిణ ధ్రువం వద్ద వ్యోమ నౌకను దింపిన తొలి దేశం భారత్ 4th ప్లేస్ ఏంటంటే చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ సాధించిన 4వ దేశం మనది ఫస్ట్ అమెరికా చైనా సోవియట్ యూనియన్ గతంలో ఈ ఘనత సాధించాయి సో 4th మనం ప్లేస్ అయితే సాధించాం ఇక 41 రోజులు అనమాట జాబిలిని తాకేందుకు చంద్రయాన్ 3 ప్రయాణించిన రోజులు మొత్తం 41 రోజులు అయితే ప్రధాని మోదీ ఏం చెప్పారు ఈ కీర్తి ఈ ఘనత అక్కడ ఉన్నాను గానీ నా మనసంతా కూడా ఈ చంద్రయాన్ 3 మీద ఉంది ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి ఇండియా వచ్చిన వెంటనే కలుద్దామని చెప్పున్నారు ఇది మానవాళి విజయం ఇది చిరస్మరణీయ క్షణాలు భూమి మీద భారత్ ఒక సంకల్పం చేసింది చంద్రునిపై దాన్ని సాధించింది ఈ విజయం యావత్తు మానవాళిది ఇది వికసిత భారతం శంఖం పూరించిన ఘడియలు నేను ఇప్పుడు దక్షిణాఫ్రికాలో ఉన్నా నా హృదయం అంతా భారత్ లోనే ఉంది చంద్రయానికి సంబంధించి ప్రతి ఒక్కరి కళల్లో చంద్రయాన్ 3 సక్సెస్ అయిన వెంటనే అది ఆనంద భాష్పాలు అంటుంటారు కదా సో కళ్ళు చెమర్చాయన్నమాట ఒక్కింత అంటే ఇప్పటి వరకు చంద్రయాన్ 3 పై ల్యాండ్ అవ్వడం ఎంతో కష్టతరమైన పరిస్థితులు ఉంటాయని చెప్పి చాలా పరిశోధనలు కూడా చెప్పాయి ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఉన్నటువంటి రష్యా లూనా 25 కూడా మనకంటే ముందుగానే దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టాలని చెప్పిన ప్రయోగం కూడా సక్సెస్ కాలేదు క్రాష్ ల్యాండింగ్ అయింది సో ల్యాండ్ అవ్వాలంటేనే ఎంతో కష్టతరమైనటువంటి ప్లేస్ లో ల్యాండ్ అవ్వడం అందరినీ మాటలు కూడా రావట్లేదు అనమాట సో అంత ఆనందాన్ని నింపింది యావత్ దేశ ప్రజలకి చంద్రయాన్ 3 అనేది ఎంత చెప్పినా తక్కువేనేమో చంద్రయాన్ 3 విజయం వెనుక ఇస్రో నాయకత్వం శాస్త్రవేత్తల ఒక తరం కృషి దాగి ఉంది చంద్రయాన్ 1, 2 ల కోసం పనిచేసిన వారిలో చాలా మంది ఇప్పుడు భాగం పంచుకున్నారు భవిష్యత్తులో అంగారకుడు శుక్రుడు వంటి గ్రహాల మీదకు వెళ్ళగలమనే నమ్మకాన్ని తాజా విజయం ఇచ్చింది పూర్తిగా భారత్ లో తయారైన పరికరాలని తాజా ప్రయోగంలో వినియోగించాం అంటే ఇక్కడ వేరే దేశాల్లో ప్రయోగాలకు సంబంధించిన పరికరాలు కానీ ఏవి కానీ ఇక్కడ లేవు కేవలం మన దేశంలో మనకి దేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచ దేశాలకి చాటి చెప్పే విధంగా చంద్రయాన్ 3 సక్సెస్ అయితే ఉంది రైట్ మిగిలిన అంశాలకు వద్దాం మోసపు మాటలు నమ్మితే గోసపడతా నిన్న సీఎం కేసీఆర్ మెదక్ ప్రగతి సంఘరావంలో ప్రతిపక్షాల మీద
విమర్శల యస్త్రం ఎక్కుపెట్టారని చెప్పొచ్చు. ఆఫ్టర్ అభ్యర్థుల ప్రకటన తర్వాత, అభ్యర్థుల జాబితా రిలీజ్ చేసిన తర్వాత మొదటిసారిగా మాట్లాడున్నారు. అయితే 3 గంటల రైతులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి రైతుల గురించి స్పెషల్ గా ఫోకస్ పెట్టున్నారు సీఎం కేసీఆర్. 3 గంటల కరెంట్ అంటున్నారు ఒకరు, మోటార్లకి మీటర్ అంటున్నారు మరొకరు. అసలు రాష్ట్రం వచ్చిన తర్వాత, రాష్ట్రం ఏర్పడ్డాక ఏ విధంగా రైతులు లాభాల్లో వెళ్తున్నారు, దిగుమతులు ఏ విధంగా వస్తున్నాయి, వాటర్ గాని పవర్ గాని ఎక్కడ కష్టాలు లేకుండా రాష్ట్రం వెళ్తుంది, అట్లా కాకుండా గతంలో రోజులు రావాలంటే చూడండి అంటూ కూడా మాట్లాడున్నారు. ఎవరిని, ధరణి గురించి కూడా, ధరణి త్రియాస్ కరెంట్, ఈ 3 గంటల కరెంట్ ధరణి అనేది కాంగ్రెస్ సంబంధించిన నాయకుల్ని కార్నర్ చేస్తూ మాట్లాడిన పాయింట్స్ మనకు చూసాం. సో ధరణి పోతే గనక రైతు బంధు, రైతు బీమా అన్ని ఎట్లా వస్తాయి, ఇప్పుడు మీకు ఫోన్ లోనే అప్డేట్స్ వచ్చేస్తున్నాయి, అట్లా కాకుండా తీసేస్తే మరలా కష్టాల పాలవుతారు రైతులు, ఇప్పుడే ముఖాలు తెల్లబడుతున్నాయి, ఇవన్నీ కూడా నిన్న సీఎం కేసీఆర్ మాట్లాడిన మాటలు. ఎస్, ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మనం చూస్తాం. 3 గంటల కరెంట్ చాలని కాంగ్రెస్ అంటుంది, ధరణి తీసేస్తా అన్నారని బంగాళాఖాతంలో విసిరేయాలి, బాలాసాను దీవించాలి, మరింత ధనిక రాష్ట్రం కావాలి, మోటార్లకు మీటర్లు పెట్టమని భాజపా అని చెప్తోంది, ప్రతిపక్షాలు మాటలు నమ్మి ఆగం కావద్దు, మెదక్ ప్రగతి శంకరావన్ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు అన్నమాట. సో ప్రతిపక్షాలు మాటలు నమ్మితే కనుక ఏ విధంగా ఉంటుందని కూడా నిన్న క్లియర్ గా చెప్పారు. మోటార్లకు మీటర్లు పెట్టాలంటున్నారు, 3 గంటల కరెంట్ చాలంటున్నారు, ధరణి తీసేస్తామంటున్నారు, వీటన్నిటి వల్ల రైతులు నష్టపోయే ఛాన్సెస్ ఉన్నాయంటూ సీఎం కేసీఆర్ చెప్పినటువంటి మాట. నేలకొరిగిన గణిత శిఖరం విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త సిఆర్ రావు కన్నుమూశారు. 102వ ఏట అమెరికాలో మృతి, 19 దేశాల నుంచి 39 గౌరవ డాక్టరేట్లు ఆయన సొంతమయ్యాయి. ఇక విమాన ప్రమాదంలో ప్రిగోసిన్ మృతి, మాస్కో నుంచి వెళ్తుండగా కూలిపోయిన ప్రైవేట్ జెట్, సో ప్రయాణికుల జాబితాలో ఆయన పేరు కూడా ఉంది. యుక్రెయిన్ పై యుద్ధంలో పుతిన్ కు మద్దతు, ఆ తర్వాత తిరుగుబాటుతో సంచలనం సృష్టించారు. ఆ అంశాన్ని కూడా మనకి ఇక్కడ హైలైట్ చేస్తారు. ఇక సాక్షి విషయానికి వద్దాం. సాక్షిలో ఇక్కడ కూడా అన్ని పేపర్స్ లో కూడా ఇస్రోనే బ్యాన్ చేయడం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అది దేశం యొక్క కీర్తి ప్రతిష్టలు, ఒక గర్వం, ప్రతి భారతీయుడిని భారతీయులు ఒక గర్వం అనేది మనకు కనిపించింది. ఎస్, ఐమీన్ ఇండియన్ అని చెప్పి ఎప్పటికీ ఇండియన్స్ గొప్పవాళ్ళే. దీంతో మరొక మెట్టెక్కినట్టు అయిందనమాట. ఉత్కంఠ కోల్కతాలో ఆసక్తిగా తిలకిస్తున్నటువంటి విద్యార్థుల పిక్చర్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఇక విజయవంతం అయిన తర్వాత సైంటిస్టుల ఉత్సాహం ఒక్కసారిగా క్లాప్స్ కొట్టి, అంటే అది టైం పీరియడ్ తగ్గుతున్న కొద్దీ, దాని యొక్క స్పీడ్ తగ్గిస్తున్న కొద్దీ సైంటిస్టులు అందరూ కూడా ఉత్సాహంతో ఉంటే, సోమనాథ్ మాత్రం అంటే ఏమవుతుంది, లాస్ట్ మినిట్ వరకు కూడా ఉత్కంఠ భరితంగా ఉంటుంది కదా, సాఫ్ట్ ల్యాండింగ్ అవుతుందా, లేదంటే కనుక సెన్సర్స్ వల్ల మళ్ళా బ్యాక్ ఏమన్నా వెళ్తుందా, ఏదైనా క్రాష్ అవుతుందా, ఇన్ని డౌట్స్, ఇన్ని అనుమానాలు, ఇన్ని భయాలతో చాలా ఉత్కంఠ భరితంగా చూస్తూ ఉన్నారు. ఆఫ్టర్ సక్సెస్ అయిన తర్వాత విద్యోత్సాహం మనకు కనిపించింది. ఇక లక్నోలో విద్యార్థుల ఆనందం కూడా కనిపించింది. మొత్తం అంతా కూడా జాతీయ పతాకాలను ఎగరవేస్తూ వారి యొక్క ఆనందాన్ని తెలియజెప్పారనమాట. దొరికాడు నెలరేడు అంతరిక్ష ప్రయోగాల చరిత్ర సృష్టించిన భారత్ ప్రతిష్టాత్మక చంద్రయాంత్రీ మిషన్ ఘన విజయం. సాయంత్రం మనం ఏదైతే చెప్పున్నామో 6 గంటల 4 నిమిషాలకు ల్యాండ్ అవుతుందని, ఎగ్జాక్ట్ టైమ్ కరెక్ట్ గా అదే 6 గంటల 4 నిమిషాలకు. ఎంత పక్కాగా రూపొందించాలని మనం చూడొచ్చు. ఏదైతే చెప్పినటువంటి సమయం ప్రకారం 6 గంటల 4 నిమిషాలకే కరెక్ట్ గా ల్యాండ్ అయింది చంద్రయాంత్రి, అది కూడా సాఫ్ట్ ల్యాండింగ్. ప్రతిష్టాత్మక చంద్రయాంత్రి మిషన్ ఘన విజయం. సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు జాబిలపై దిగిన ల్యాండర్, రాత్రి 10 గంటల 4 నిమిషాలకు ల్యాండర్ నుంచి బయటకు వచ్చిన రోవర్ ప్రజ్ఞాన్, చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొదటి దేశంగా భారత్ రికార్డ్, చందమామపై ల్యాండర్ ను భద్రంగా దించిన 4వ దేశంగా ఘనత, దేశ ప్రజల్లో ఆనందోత్సాహాలు, ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రశంసల జల్లు. ఎస్, నాసా కూడా శుభాకాంక్షలు తెలియజేసింది ఇస్రో సైంటిస్ట్ సంబంధించి, ఈ చంద్రయాంత్రి సక్సెస్ సంబంధించి కూడా. ప్రయాణం సాగిందిలా, 2008లో మొట్టమొదటి మిషన్ చంద్రయాన్1 నుంచి చంద్రయాన్3 వరకు ఇస్రో ప్రయాణంపై స్పెషల్ స్టోరీ ఉందని చెప్తా ఉన్నారు. ఇక అంగారకుడిపై కూడా అడుగు పెడతాం, ఏదైతే చంద్రుడిపై సక్సెస్ సాధించా కాబట్టి నెక్స్ట్ ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. గగన్యాన్ కావచ్చు, అక్కడ వాతావరణం ఏ విధంగా ఉంది, అనుకూల పరిస్థితులు ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా ఎటువంటి ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ముందు ముందు రాబోతున్నాయి. ఇక అంగారకుడిపై కూడా అడుగు పెట్టబోతున్నామని ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడి. భవిష్యత్తులో శుక్రుడితో పాటు ఇతర గ్రహాలపైకి వెళ్తాం, చంద్రయాంత్రి విజయం స్ఫూర్తినిచ్చింది, దీనికోసం ఎంతగానో శ్రమించాం, శాస్త్రవేత్తల కృషి ఫలించింది, ఇది పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా మిషన్ అంటూ చెప్తా ఉన్నారు. ఇక గర్జించిన సింహాలు జాబిలపై మన జాతీయ చిహ్నం, అయితే 4
వీల్స్ ఉన్నాయి కదా చంద్రుడిపై దిగినటువంటి చంద్రయాన్ 3 కి సంబంధించి. సో ఆ 4 వీల్స్ కి ఒకటి ఇస్రో లోగో, అదే విధంగా జాతీయ చిహ్నాలు కూడా ఉన్నాయి. సో ఇవి మనకి చంద్రుడిపై కనిపిస్తా ఉన్నాయి. జాతులపై మన జాతీయ చిహ్నం, చంద్ర ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశం అది. రెడిక మోసగారని నమ్మితే గోసే, ఏదైతే నిన్న సీఎం కేసీఆర్ మాట్లాడున్నారో, ప్రతిపక్షాలనే విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఆ అంశాన్ని మరొకసారి ఇక్కడ హైలైట్ చేస్తున్నారు. మెదక్ సభలో సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని దుర్మార్గులకు అప్పగించొద్దు, ఎన్నికలు రాగానే కాంగ్రెస్ ఆపద ముక్కులు మొక్కుతోంది, ఎన్నో హామీలు ఇస్తా ఉంది, మేము కూడా చెప్పొచ్చు కానీ చేయలేని వాటి గురించి చెప్పడం ఎందుకు, ఏది చేస్తాం అదే చేసి చూపించాలన్నారు. నిన్న రెండు కొత్త పథకాలను కూడా ప్రారంభించున్నారు. వ్యవసాయానికి పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ అందిస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. రాష్ట్ర ఆదాయం పెరిగే కొద్దీ సంక్షేమ పథకాల లబ్ధి పెంచుట, ఎన్నికలు వస్తే ఆగం కాకుండా ఎవరు నిజమైన ప్రజా సేవకులు గుర్తించాలి. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయ, బీఆర్ఎస్ కార్యాలయ భవనాలు ప్రారంభించినటువంటి ముఖ్యమంత్రి రెండు కొత్త పథకాలు ప్రారంభించారని చెప్తున్నాం కదా. ఒకటి దివ్యాంగులకు సంబంధించి పెన్షన్ పెంచారు 3016 రూపాయల నుంచి 4016 రూపాయలకి. అదేవిధంగా బీడీ టెక్కేదారులకు ఆసరా పెన్షన్ వర్తింపు కూడా ప్రారంభించారు నిన్న సీఎం కేసీఆర్. ఇక నేడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు పట్నం గవర్నర్ ఈ రోజు టైం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గురువారం మధ్యాహ్నం 3 గంటలకు రాజ్భవన్ లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తాండూరు టికెట్ ను ఆశించిన మహేందర్ రెడ్డిని రాజీ ఫార్ములాలో భాగంగా మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. సో ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక బుజ్జగింపులు రాజకీయాలు. బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా రిలీజ్ అయిన తర్వాత నుంచి ఎవరైతే అసంతృప్తులు ఉంటారో లేదంటే ఆశావాహులు ఉంటారో వాడిని బుజ్జగింపుల పర్వం కొనసాగుతుంది. బుజ్జగించే వరకు బుజ్జగిస్తున్నారు, లేదంటే గనక మీ ఇష్టమైన ఛాన్సెస్ కూడా ఇస్తూ ఉన్నారు కొంతమందికి. గులాబీ పార్టీకి మాజీ ఎమ్మెల్యే వేముల, మాజీ ఎమ్మెల్సీ సంతోష్ రాజీనామా చేస్తా ఉన్నారు. నేడు రాజకీయ భవిష్యత్తుపై ప్రకటన చేస్తారన్న నీలం మధు, ఎమ్మెల్యే రాజయ్య నివాసానికి కడియం శ్రీహరిపల్ల రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మలతో ఎంపీ నామా, ఎమ్మెల్యే భాస్కర్ రావు భేటీ, మల్కాజ్గిరిపై కొనసాగుతున్న సస్పెన్స్. ఎస్, మనం మొదటి నుంచి అనుకుంటున్నాం కదా ఏ విధంగా ముందుకు వెళ్తారు. ఎలక్షన్స్ టైం వచ్చేటప్పటికి ఈ జాబితాలు రిలీజ్ చేసిన తర్వాత ఎక్కడైతే టికెట్ ఇస్తారంటారో లేదంటే ఎక్కడైనా అనువైన పరిస్థితులు ఉంటాయో వీటన్నిటినీ బేరేజ్ వేసుకుంటూ ముందుకు వెళ్తుంటారు క్యాండిడేట్స్. సో దానికి అనుగుణంగానే ఎవరు ఏ పార్టీలో ఉంటారో, ఎవరు ఏ పార్టీ నుంచి బయటకు వస్తారో, ఏవి తెలియని పరిస్థితులు అయితే ఉంటాయి. రైట్గా ఆంధ్రజ్యోతి విషయం కూడా మువ్వెన్నెల పతాకం అంటూ కూడా మనకి ఇచ్చారు. ఎస్, ఏదైతే విక్రమ్ ల్యాండర్ పంపిన మొట్టమొదటి చంద్రుడి ఫోటో అది, ఆ పిక్చర్ కూడా మనకి ఇచ్చారు. చంద్రుడిపై ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, ఎటువంటి వాతావరణం ఉంటుంది అనేది కూడా. రైట్, చంద్రయాన్ 3 సూపర్ సక్సెస్, విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్, ల్యాండర్ నుంచి బయటకు వచ్చిన రోవర్ 14 రోజుల పాటు జాబిలపై పరిశోధన చేయబోతున్నారు. భూమిపై చంద్రోదయమయ్యే వేళలో చంద్రుడిపై ఒక నవోదయం, భారత కీర్తి చంద్రికలు అచంద్రతారకారం నిలిచే మహాద్భుత ఘట్టం అంటూ కూడా మనకి ఇక్కడ హైలైట్ చేస్తున్నారు. ఇక సోమనాథ్ మాట్లాడి, ఇస్రో చైర్మన్ సోమనాథ్ మాట్లాడిన కామెంట్ మరొకసారి చూద్దాం. చంద్రయాన్ 3 సక్సెస్ పై ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కు ఆయన ఇచ్చిన మద్దతుకు ధన్యవాదాలు. ఈ విజయంలో 100 మంది ఇంజనీర్లు, 10ల కొద్ది సంస్థల భాగస్వామ్యం ఉంది. ఇది ఇప్పుడు మొదలైన ప్రయాణం కాదు, తరతరాలుగా ఇస్రో శాస్త్రవేత్తలు వేసిన బాట ఇది. ఇప్పుడు ఒక పెద్ద ముందడుగు వేశాం. చంద్రయాన్ 3 విజయవంతం సందర్భంగా చంద్రయాన్ 1, 2లను మనం గుర్తు చేసుకోవాలి. చంద్రయాన్ 3 విజయవంతం కావాలని ఆకాంక్షించి ప్రార్థనలు చేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలిపారు నిన్న సోమనాథ్ ఇస్రో చైర్మన్. ఏదైతే వచ్చి చెప్తా ఉన్నారో ఇట్లా సక్సెస్ అయిందని చెప్పిన వెంటనే కాల్ వచ్చింది. ఆ కాల్ మాట్లాడుతూ పక్కకి వెళ్ళిన విజువల్స్ కూడా మనం చూసాం. అది ప్రధాని మోదీ నుంచి మాట్లాడుతున్నటువంటి ఫోన్ కాల్ అది కూడా మనం చూసాం. జాబిలి ఫోటో పంపిన విక్రమ్, గంటల్లోనే తొలి చిత్రం విడుదల, సాకారమైన 25 ఏళ్ల చంద్రయాన్ కళ అగ్రరాజ్యాలను తోసిరాజని అద్భుత విజయం, దక్షిణ ధృవాన్ని తాకిన తొలి దేశం, చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన 4వ దేశంగా రికార్డ్, దేశవ్యాప్తంగా మిన్నంటిన సంబరాలు, దక్షిణాఫ్రికా నుంచి ప్రధాని సందేశం, ఇస్రోకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. ఇది మోదీ ఆఫ్టర్ సక్సెస్ అయిన తర్వాత చూపిస్తున్నటువంటి ఫ్లాగ్ అన్నమాట. చంద్రయాన్ 3 విజయవంతమైన మహోన్నత ఘట్టంతో దేశమంతా గర్విస్తోంది. భారతదేశ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాం. దేశ ప్రజలకు, శాస్త్రవేత్తలకు అభినందనలు అంటూ మోదీ మాట్లాడారు. చంద్రయాన్ 2 ఫెయిల్ అయిన తర్వాత శివన్ బాధపడుతూ ఉంటే ప్రధాని మోదీ ఓదార్చినటువంటి పరిస్థితి మనం చూసాం. సో కన్నీటి పర్యంతం అయ్యారు. ఆ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ చూసుకుంటే నిన్న జరిగినటువంటి సక్సెస్ ఎంత ఆనందాన్ని ఇచ్చిందో మనం చూస్తున్నాం. రైట్, ఇక నమస్తే తెలంగాణ విషయం చూద్దాం.
నమస్తే తెలంగాణలో నిన్న జరిగిన సభకు సంబంధించి మనకి ఇక్కడ హెల్ప్ చేశారు మెదక్ కలెక్టరేట్ లో బుధవారం దివ్యాంగులకు ఫంక్షన్ ఇస్తున్నటువంటి పిక్చర్ ఇది అదే విధంగా సభకు సంబంధించి జన సమీకరణకు సంబంధించిన పిక్చర్ ని కూడా మనకి ఇక్కడ హెల్ప్ చేస్తున్నారు మోసగాళ్ళు వస్తున్నారు జనలారా జన జాగృత విపక్షాలు కోటేస్తే చీకటి రాజ్యమే సో కరెంట్ కోతలు ఉంటాయి ధర్ణం తీసేస్తాను అంటున్నారు మోటార్లకు మీటర్లు పెడతాను అంటున్నారు సో ఓటేసే ముందు ఒక్క నిమిషం ఆలోచించి ఓటు వేయండి అదే జాగృతగా ఉండండి అంటూ కూడా మరొకసారి రైతులు ఎక్కువ మంది ఉంటున్నారు ఎటువంటి పథకాలు తీసుకొచ్చాం ఎంత సంక్షేమం తీసుకొచ్చాం అసలు ధాన్యం దిగుబడికి సంబంధించి ఏ స్థాయిలో దిగుబడి వస్తా ఉంది కొనుగోలు చేయడానికి ఎంత అవసరం పడుతున్నారు అంటే దిగుబడి పెరిగే కొద్దీ కూడా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా దాన్ని కొనుగోలు చేయడానికి ట్రాన్స్పోర్ట్ కి దాన్ని సెక్యూర్ చేయడానికి భద్రతపరచడానికి ఇవన్నీ కూడా సో దానికి సంబంధించి అన్ని విషయాలు నిన్న కేసీఆర్ మాట్లాడున్నారు మూడు గంటల కరెంట్ అన్నోళ్లను వ్యవసాయం తెలుసా ధరలతో రైతులకే ప్రభుత్వ అధికారం ఇచ్చిన ఆన్లైన్ రికార్డులతో రుణమాఫీ అమలైంది ధరణి పోర్టల్ తీసేస్తే పెద్ద పమ్ము మింగినట్లే మన పథకాలని కోరుతున్న వేరే రాష్ట్రాల ప్రజలు అంటే మహారాష్ట్రను కూడా ఇక్కడ ఉదాహరణగా తీసుకున్నారు బీఆర్ఎస్ ని గెలిపిస్తామంటున్న మహా రైతులు సిద్దిపేట తరహాలో మెదక్ ను తీర్చిదిద్దుతామంటూ ఇక్కడ మాట్లాడున్నారు ఆ అంశాన్ని కూడా ఇక్కడ మనం చూస్తున్నాం రైట్ ఇక తెలంగాణ ఎలక్షన్ సంబంధించి ఫైనల్ గా వెలుగు విషయానికి వద్దా వెలుగులో కూడా నిన్న విక్రమ్ ఎట్లా దిగింది దాని స్పీడ్ ఎట్లా తగ్గించుకుంది ఇవన్నీ కూడా క్లియర్ గా ఇచ్చున్నారు స్పీడ్ ను ఎత్తును తగ్గించుకుంటూ చంద్రుడికి 7.4 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ మనం చంద్రయాన్ 3 చూస్తే గనక కాస్త ఉందన్నమాట ఈ పొజిషన్ ని కాస్త మూవ్ చేసుకుంటూ దాని అనుకూలమైన పరిస్థితులను చూసుకుంటూ కరెక్ట్ గా 6:04 ల్యాండ్ అయింది నిన్న చంద్రయాన్ 3 సమాంతరంగా ఉన్న ల్యాండర్ తనను తాను నిటారుగా మార్చుకుంది ఇటు నిలువున నెమ్మదిగా చంద్రుడిపై ల్యాండ్ అవుతున్నటువంటి పిక్చర్ ని కూడా మనకి ఇక్కడ హైలైట్ చేశారు అదే విధంగా విక్రమ్ ల్యాండర్ నుంచి దిగుతున్నటువంటి ప్రజ్ఞాన్ రోవర్ ఈ ల్యాండర్ నుంచి ఏదైతే రోవర్ బయటకు వస్తుందో ఆ పిక్చర్ ని కూడా మనకి ఇక్కడ హైలైట్ చేశారు జాబిలపై జెండా పాతిన చంద్రయాన్ 3 సూపర్ సక్సెస్ అయింది చందమామ దక్షిణ ధ్రువంపై ల్యాండర్ ను దింపిన తొలి దేశం భారత 20 నిమిషాల తీవ్ర ఉత్కంఠ తర్వాత విక్రమ్ సేఫ్ ల్యాండింగ్ 4 గంటలు అయ్యాక చంద్రుడిపై కాలు మోపిన ప్రజ్ఞాన్ 14 రోజులు పనిచేయనున్న ల్యాండర్ రోవర్ అమెరికా రష్యా చైనా సరసన ఇండియా భారత్ కు ప్రపంచ దేశాలు కంగ్రాట్స్ ఇది మానవాళి అందరి విజయం అంటూ కూడా ప్రధాని మోదీ మాట్లాడున్నారు అభినందించారు శుభాకాంక్షలు తెలియజేశారు ఎస్ ప్రతి ఒక్కరు కోరుకున్న విధంగా చంద్రయాన్ 3 అనేది సక్సెస్ అయింది సమతంగా ఇవి తెలంగాణ స్టేట్ లో సంబంధించిన ప్రధాన అంశాలు ఇక ఏపీకి సంబంధించిన ఎడిషన్స్ లో హైలైట్ చేసిన అంశాలు చూద్దాం.